ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నిమ్ దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కన్యారాశికి చెందిన జాతకుడికి 2024వ సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కన్యారాశికి చెందిన జాతకుడు అంటే ఉత్తర నక్షత్రం 2-3-4 పాదాలు, అస్తా నక్షత్రం 1-2-3-4 పాదాలు, చిత్తా నక్షత్రం 1-2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కన్యారాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కన్యారాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి షష్టమంలో శని సంచారం చేస్తున్నాడు, శని వక్రంలో ఉన్నాడు, సప్తమంలో రాహువు, అష్టమంలో కుజుడు, భాగ్యంలో గురుడు, దశమంలో రవిశుక్రుడు, అలాగే లాభంలో బుధుడు, జన్మరాశిలో కేతువు సంచారం చేస్తున్నారు. 6వ తేదీన శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు, 12వ తేదీన కుజుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు, 16వ తేదీన రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు, 19వ తేదీన బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు, 31వ తేదీన శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కన్యారాశికి చెందిన జాతకుడికి ఈ నెల గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకుడికి ఈ నెల అంతా కూడా చాలా వరకు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా అన్ని వృత్తుల వారికి కూడా ఖచ్చితంగా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికంగా మీరు బాగా నిలదొక్కుంటారు, మీ సంపద పెరుగుతుంది, అలాగే మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. స్నేహితుల నుంచి కూడా మీరు మంచి సహాయ సహకారాలను పొందుతారు, అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే గృహానికి సంబంధించిన విషయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తాయి, వాటి వల్ల మీకు చాలా లాభాలు కలుగుతాయి. అలాగే గతంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ నెలలో ఆర్థిక సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా 6వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు, 8వ ఇంట్లో రాహు సంచారం చేస్తున్నాడు, 7వ లో రాహు సంచారం చేస్తున్నాడు. అలాగే అందువల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులకు ఆరోగ్యపరంగా ఈ నెలలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేసుకోవటం అనేది చాలా మంచిది. అలాగే ఖచ్చితంగా ఈ నెల ప్రారంభం నుంచే కూడా శుక్రుడు రవి కలిసి సంచారం చేస్తున్నారు. అందువల్ల శుక్రుడు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుంచి కూడా మీ జాతకంలో 10వ ఇంట్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా 10వ ఇంట్లో ఉంటారు. అందువల్ల ఈ 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆ రెండు గ్రహాలు కూడా మీకు విశేషమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నా, ఎక్కడ పనిచేసినా కూడా ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇది మీ పట్ల ప్రజల దృక్పథాన్ని దృష్టిని పెంచుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంకా విద్యార్థులకి ఈ నెలలో ఖచ్చితంగా కూడా పంచమాధిపతి అయిన శని 6వ ఇంట్లో వక్రించి ఉన్నాడు. దానివల్ల ఖచ్చితంగా కూడా విద్యార్థులు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తారు, వాళ్ళ బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే అందువల్ల కంటిన్యూస్గా చదవడం కాకుండా మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుని మీరు చదువుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ నెల ప్రారంభంలో ఈ బుధుడు మీ 5వ ఇంటిని చూస్తూ ఉంటాడు. మీ 5వ ఇంటి మీద చూస్తూ ఉంటాడు. ఇది జూలై 19 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా బుధుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు, విద్యలో మంచి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని గమనించాలి. అలాగే కుటుంబ విషయాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే
ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు ఈ మాస ప్రారంభంలో రవితో కలిసి ఉంటాడు, పదిలో ఉంటాడు. అలాగే మీ యొక్క పూర్వీకుల యొక్క వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మీ యొక్క వ్యాపారాలకి సంబంధించి మంచి సలహాలు సూచనలు ఇచ్చి మిమ్మల్ని మార్గనిర్దేశం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి బుధుడు లాభస్థానంలో సంచారం చేయటం వల్ల వీళ్ళకి ఆర్థికంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జూలై 7వ తేదీ నుంచి కూడా శుక్రుడు లాభస్థానంలోకి రావడం, జూలై 16 నుంచి రవి లాభస్థానంలోకి రావడం వల్ల మీ యొక్క ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని గమనించాలి. దేనికి లోటుండదు, మీ ఆదాయం స్థిరంగా పెరుగుతుంది, అందులో ఏం సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే జూలై 19 నుంచి బుధుడు 12వ ఇంట్లోకి ప్రవేశం చేస్తున్నాడు, అంటే ఈ రాశి వాళ్ళకి 1000 స్థానంలోకి ప్రవేశం చేస్తాడు. ఈ 1000 స్థానంలోకి ప్రవేశం చేసినప్పుడు మాత్రం మీ ఖర్చులు కొంచెం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కుజుడు కూడా ఈ నెలలో మీకు డబ్బుని ఇస్తాడు, సంపదలను కలుగజేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశ్యాధిపతి అయిన బుధుడు నెల ప్రారంభంలో లాభస్థానంలో, ఆ తర్వాత నెల ప్రారంభంలో లాభస్థానం ఉండి మీ యొక్క ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలలో మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలంతా కూడా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే ప్రతి బుధవారం నాడు బుధం జపం చేయండి. విష్ణు ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. నమస్కారం.